మద్యం షాపులపై మహిళా లోకం ఆందోళనకు సిద్ధమవుతుంది. వైన్ షాపులు వద్దంటూ రోడ్డెక్కారు బార్వలోని మహిళలు. వైన్ షాపుల వల్ల ఇబ్బందులు పడుతున్నామండి, ఇళ్ల నుంచి బయటకు రావాలన్న భయమేస్తుందని, గుడి వద్ద అసలు వైన్ షాప్ పెట్టడానికి ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారంటూ ఆందోళన చేస్తున్నారు. గ్రామీణ బ్యాంకు, అక్కడ స్టేట్ బ్యాంకు, దేవాలయము, ఇంటర్మీడియట్ డిగ్రీ విద్యార్థులు, విద్యార్థులు 30 గ్రామాల ప్రజలు, 30 గ్రామాల నుంచి వచ్చే ప్రయాణికులు, ఆడవాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఎవరో ముందెక్కి తెలియాలంటే పరిస్థితి. ఇప్పటి వరకు శ్రీకాకుళం జిల్లాలో ఇతరత్ర ప్రాంతాలకు పరిమితమైన వైన్ షాప్ వ్యతిరేక పోరాటం ఇప్పుడు ఉద్దాన ప్రాంతానికి తాకింది. ఉద్యమాల పురిటిగడ్డ, స్వతంత్ర పోరాటానికి కిల్లాగా ఉన్నటువంటి బారువలో ఇప్పుడు మద్యం వ్యతిరేక ఉద్యమం రూపుదిద్దుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మద్యం పాలసీపై ప్రజల్లో కొంత వ్యతిరేకత వ్యక్తమైనటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా శ్రీకాకుళం జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడాను మద్యం షాపులకు సంబంధించినటువంటి విషయంలో మహిళల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం కొంత ఆలోచన కూడా మార్చుకుంది. ఇప్పటి వరకు బెల్ట్ షాపులపై చూసి చూడనట్టు వ్యవహరించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా వాటిని మూసివేయాలి, గ్రామాల్లో ఎలాంటి బెల్ట్ షాపులు నిర్వహించడం కుదరదు అని చెప్పి తేల్చి చెప్పింది. అయితే అంతటితో ఆగినటువంటి మహిళా లోకం ఇప్పుడు వైన్ షాపుల్ని కూడా గ్రామాల నుంచి లిఫ్ట్ చేయాలి, దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాము, ముఖ్యంగా జనావాసాల మధ్య ఏర్పాటు చేసినటువంటి ఈ వైన్ షాపులతో తీవ్రమైనటువంటి అగచాట్లు ఎదుర్కొనాల్సినటువంటి పరిస్థితి నెలకొంది అని చెప్పి వాళ్ళంతా పోరాటానికి సిద్ధమవుతున్నారు. మండలం సంబంధించి ఇప్పుడు ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయం ఉంది మెయిన్, రెండోది ఏంటంటే కాంప్లెక్స్, అందరూ విద్యార్థులే ఇక్కడ ఎక్కుతారు, చాలా మంది చాలా ఊర్ల నుండి వచ్చి ఇక్కడ స్టాపేజ్ ఇది. తర్వాత ఇటువైపు రెండు బ్యాంకులు ఉన్నాయి, గ్రామీణ బ్యాంక్, బయట ఊరోళ్ళు స్టేట్ బ్యాంక్ వస్తారు. ఇది మంచి సెంటర్, ఈ సెంటర్ లా వద్దు, వాళ్ళకి ఇంకెక్కడో పెట్టుకోమానండి. అది మేము కోరుతుంది ఏంటంటే ఈ సెంటర్ లా వద్దు. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర బ్రాందీ షాప్ వద్దని మేము అనుకుంటున్నాము. ఆల్రెడీ ఇక్కడికి కలెక్టర్ దగ్గర 2 సార్లు వెళ్ళాము, దానికి ఏటి సలహా ఏటి ఇవ్వలేదు మాకు. అది ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇంకా మేము ఎక్కడి వరకైనా వెళ్తాం ఇక్కడ ఆపకపోతే. బారువ ముఖ్య కూడలి వద్ద ఉన్నటువంటి ఇప్పుడు కొత్త వైన్ షాపు కొత్త వివాదానికి కారణమైంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గాని మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఒకవైపు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, మరోవైపు అత్యంత రద్దీగా ఉండే స్టేట్ బ్యాంక్ కూడా బారువాకు వైన్ షాపుకు సమీపంలోనే ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఆర్టీసీ కాంప్లెక్స్ కూడా అక్కడే ఉంది, షాపింగ్ కాంప్లెక్స్ లో వైన్ షాప్ ఏర్పాటు చేశారు. దీంతో ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలే కాదు విద్యార్థులు, యువకులు కూడాను అక్కడ నుంచి వైన్ షాప్ ని తీసివేయాలి, అక్కడ వైన్ షాప్ నిర్వహణ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు అని చెప్పి వాళ్ళంతా భీష్మించుకు కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది. మేము నివసిస్తున్నాం, నా పేరు తేజస్వరి. ఏంటండి ఊరు మధ్యలో ప్రభుత్వం ఆదేశాల ప్రకారం బయటపడతారు కదా, ఇక్కడే మధ్యలోనా మేము స్టూడెంట్స్ వెళ్ళి రావద్దా ఏంటి? వీళ్ళు తాగేసి వచ్చి మాతో ర్యాగింగ్ చేయాలా? ఎక్కడెందుకు పెట్టాలి? అసలు సోపాసన ఉంచకూడదు, ఇలా కూడా చేయకూడదు, ఇప్పుడే పగలు కొట్టేయాలి. ఇవి ఎందుకు ఉంచాలి? ఇవన్నీ ఎలా ఇప్పుడు తాళం వేసేస్తున్నారు, తర్వాత మళ్ళీ వచ్చి తీస్తారు, ఎందుకు అలాగ వదిలేస్తారు? ఇది గాని మళ్ళీ రాత్రి మేము తాళం పగలగొట్టేస్తా పగలగొట్టేస్తాం, తిరగలేదు. అదండి, 6 కల్లా మేము రోడ్ పైకి వస్తాము, షాప్ పైన వస్తాం కదండి, చాలా ఇబ్బందిగా ఉంటది. ఇక్కడ జనాలు ఉంటారు, మాకు ఎవరైనా చేపట్టుకుని లాగితే ఎలాగుంటది, బాధగా ఉంటది కదా. మరి ఇక్కడ మా ఇంటికి వెళ్ళి మేమేం చెప్పుకుంటాం? ఇక్కడ పడేస్తున్నారు, అంత చండాలం చేసేస్తున్నారు, రోడ్డు పైన అడ్డానికి కూడా భయం వేస్తుంది. సాయంత్రం అవుతే మరి రావడానికి కూడా, మేము నీరుకి వెళ్ళడానికి కూడా భయమే కదా. అదంతా నిండిపోతున్నారు, ఇదంతా నిండిపోతే 6 గంటలు రావడానికి, రోడ్డు మీద రావడానికి కూడా భయం. ముఖ్యంగా అక్కడ ఒక విషయాన్ని గాని మనం గమనించినట్టయితే జనావాసాల మధ్య గాని గుడిల దగ్గర బడుల దగ్గర
ప్రజా సముదాయాల మధ్య వైన్ షాపుల నిర్వహణకు ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతులు ఇవ్వకూడదు నిబంధనలు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నప్పటికీ కూడాను ఇప్పుడు బారువలో ఏదైతే వైన్ షాప్ కొత్తగా ఏర్పాటు చేయడం జరిగిందో ఆ షాపు నిర్వహణ పట్ల నిబంధనలకు అతిక్రమించి అక్కడ ఉన్నట్టు విమర్శలు కూడా వినిపిస్తున్నాయి ఎందుకంటే గుడికి 4 అడుగుల దూరంలోనే అక్కడ వైన్ షాప్ ఉంది అంతేకాకుండా ముఖ్యంగా అక్కడ ఒక విషయాన్ని కూడా మనం గమనించినట్టయితే బారువలో డిగ్రీ కాలేజ్ ఉంది బార్వ ప్రాంతానికి సంబంధించి ఇంటర్మీడియట్ కాలేజ్ ఉంది రెండు హై స్కూల్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితిలో ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి డిగ్రీ కాలేజీకి సంబంధించినటువంటి విద్యార్థులంతా బస్సులు ఎక్కాలంటే అక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ గాని చూసుకున్నట్టయితే బారువ ఆర్టీసీ బస్టాండ్ వైపు వెళ్లాలంటే భయము వర్షం పడిందంటే కనీసం అటువైపు వెళ్లే పరిస్థితి కూడా ఉండదు ఈ క్రమంలో ఆంజనేయ స్వామి టెంపుల్ ఎక్కడుందో అక్కడే మొత్తం విద్యార్థులంతా కూడాను బస్సులు ఎక్కడం దిగడం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది ఈ క్రమంలో అదే టెంపుల్ కు సమీపంలో ఇప్పుడు వైన్ షాప్ ఏర్పాటు చేయటం పట్ల విద్యార్థి లోకమైతే తీవ్ర ఆగ్రహంతో ఉంది ఒకవైపు మందుబాబుల వీరంగాలతో తాము ఇబ్బందులు పడుతున్నాము అక్కడకు రావాలంటే భయమేస్తుంది అటువైపుగా వెళ్లాలంటేనే హడలిపోతున్నాము ఇలాంటి పరిస్థితిలో మరి కాలేజీకి వచ్చి ఏ విధంగా చదువుకుంటాము బస్సు ఎక్కాలన్నా దిగాలన్నా ఈ ప్రదేశానికే రావాల్సి ఉన్నటువంటి పరిస్థితిలో ఇక్కడ ఖచ్చితంగా వైన్ షాప్ ఎత్తివేయాలి ఇలాంటి చోట్ల ఎలా పర్మిషన్స్ ఇచ్చారని కూడాను వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది నేను జీజే కాలేజ్ లో చదువుతున్నాను నేను కాలేజ్ కి గేమ్ సెక్రటరీ గా ఉంటున్నాను మేము ఇక్కడ బస్టాండ్ లో వచ్చినప్పుడు ఇక్కడ చాలా ప్రాబ్లం ఉంది ఇక్కడ గుడి ఎదురుగా వైన్ షాప్ ఎంత ప్రాబ్లం ఉంది అందరూ తాగేసి న్యూసెన్స్ చేస్తున్నారు ఇక్కడ తాగడం వల్ల ఇక్కడ గుడి ఉంది కాబట్టి ఇక్కడ నించి ఉంటుంటే మాకు అంటే ప్రాబ్లం గా ఉంది ఎందుకంటే వైన్ షాప్ లో తాగి వస్తే ఇటు వచ్చేస్తే ఎక్కడ లేడీస్ ప్రాబ్లం అనిపిస్తుంది ఇక్కడ బస్టాప్ కూడా సరిగ్గా బాగాలేదు మరోవైపు చూసుకున్నట్టయితే మహిళలు తీవ్రమైనటువంటి ఆగ్రహంతో రగిలిపోతున్నారు వైన్ షాప్ మాత్రమే నిర్వహించడం కాకుండా పర్మిట్ రూమ్ కూడాను సమీపంలోనే ఇవ్వడంతో ముఖ్యంగా ఆ బత్తుల వీధికి సంబంధించినటువంటి కేంద్రంగా ఉన్నటువంటి ఈ వైన్ షాప్ లో అటువైపు వెళ్లాలంటేనే మహిళలు భయపడుతున్నారు అంతేకాకుండా ఒక జనావాసాల మధ్య వీధి మధ్యలోనే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉండడంతో వాళ్ళంతా ఆందోళనకు సిద్ధమవుతున్నారు దేవాలయం ఎదురుగా అంటే నాట్ ఓన్లీ దేవాలయము ఎదురుగా గ్రామీణ బ్యాంకు వచ్చే మహిళలు ఎక్కువగా మైలీలు వస్తుంటారు అక్కడ స్టేట్ బ్యాంక్ ఎదురుగా మీకు కనిపిస్తుంది స్టేట్ బ్యాంక్ మైలీలు ఎస్పెషలీ శ్రీశ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంకి వచ్చే భక్తులు పక్కనే ఆర్టీసీ కాంప్లెక్స్ కి సుమారుగా ఇక్కడ ఉండే 30 గ్రామాల నుండి విద్యార్థులు ప్రయాణికులు మహిళలు వస్తూనే ఉంటారు ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటారు ప్రభుత్వం ఇచ్చింది ఏంటి జనసమూహం ఉండకూడదు గుడి బడికి 100 మీటర్లు తగ్గకుండా ఉండాలి అని ప్రభుత్వం చెప్పింది ఈ ప్రభుత్వం వాళ్ళు ఎక్స్చేంజ్ ఎస్పెషల్లీ ఐ టాక్ టు ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ పోలీసుకు కూడా మేము ఇవ్వడం జరిగింది గుడి బడికి 100 మీటర్లు ఉండాలి ఎండోర్మెంట్ కాదు అంటున్నారు అంటే దేవుడికి కూడా ఎండోర్మెంట్ ప్రైవేట్ దేవుడు గవర్నమెంట్ దేవుడు అని చేసేస్తున్నారు చేసినప్పటికి కూడా జనసమూహం ఉండకూడదు ఒక వీధిలో ఉండకూడదు ఇది ఓడ వీధి ప్రారంభము ఎంతవరకు కరెక్ట్ ఎదురుగా గ్రామీణ బ్యాంక్ వచ్చే ఆడవాళ్ళంతా ఎక్కడ ఉంటారు తాగేవాడు కొద్దిగా ఎక్కువ తాగితే చేయి పట్టుకుంటాడో తిడతాడో బూతులు తిడతాడు అంటే ఈ ప్రభుత్వము ప్రభుత్వ అధికారులు ఏదైనా జరగరాని విషయం జరిగినంత వరకు ప్రాణాలు పోయేంత వరకు యాక్షన్ తీసుకోను అంటే దానికి మేమేం చేయలేం ప్రభుత్వంకే ఉచ్చేస్తున్నాం కానీ ఎట్టి పరిస్థితులైనా ఇది ఉండదు ఈ క్రమంలోనే ఇప్పటి వరకు అధికారుల చుట్టూ ప్రదర్శనలు చేశారు గ్రీవెన్స్ లో కలెక్టర్ కూడా వాళ్ళు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది తక్షణమే ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి వైన్ షాప్ ని ఇక్కడి నుంచి తొలగించాలి లేకపోతే ఉద్యమ బాట పడతామని కూడాను వాళ్ళు శపథం చేస్తున్నారు ఈదిలోన వారు పెట్టకూడదు ఈ రెండు బ్రాందీ షాపు ఈ వారు రెండు తీయాల ఈదిలో చాలా ఇబ్బందిగా ఉంది అమ్మాయిలు బయట ఇక్కడ రాలేకపోతున్నాం ఈదిలోకి ఇక్కడ నుయ్యి ఉంది ఇక్కడ అమ్మాయిలు అందరూ స్నానాలు చేస్తారు ఆడపిల్లలందరూ ఇక్కడ పెట్టకూడదు అది నేను చెప్పి సాయంకాలం దుకాణానికి ఏది రావాలని ఇబ్బందిగా ఉంటుంది చాలా జనాలు సేసరికొలు బయట రుమ్మేస్తుంటారు మనం వెళ్తున్నా పట్టించుకోవటం లేదు ఎవరు పెద్ద మనుషులే పట్టించిపోతాం ఇలాంటి వాళ్ళు మేము
ఇక్కడ ఒక విషయాన్ని కూడా మనం గమనించినట్లయితే బారువలో ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసినటువంటి వైన్ షాపు నిబంధనలకు వ్యతిరేకంగా ఉంది అని చెప్పి ప్రజల నుంచి ఒకవైపు విమర్శలు వినిపిస్తున్నప్పటికీ మరొక విషయాన్ని కానీ మనం గమనించినట్టయితే వైన్ షాప్ ఏర్పాటు చేసి ఉన్నారు కానీ ఆ వైన్ షాప్ కి పేరు లేదు, ఊరు లేదు, కనీసం లైసెన్స్ నెంబర్ కూడా లేనటువంటి పరిస్థితి. వాస్తవంగా వైన్ షాప్ ఏర్పాటు చేయాలన్నా కూడాను ఏదైనా షాప్ ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి లైసెన్స్ నెంబరు ఖచ్చితంగా అక్కడ ప్రజెంట్ చేసినటువంటి పరిస్థితి ఉండాలి. వైన్ షాప్ విషయాన్ని కానీ చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఒక పెద్ద బోర్డును కూడా అక్కడ ఏర్పాటు చేయాలి. అది కూడా దేవుడికి సంబంధించినటువంటి పేర్లు లేకుండా ఇతరత్ర పేర్లతో బోర్డును ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు కొత్తగా ఏదైతే వైన్ షాప్ అక్కడ ఏర్పాటు చేస్తున్నారో, ప్రజల పోరుబాటుకు సిద్ధమవుతున్నటువంటి వైన్ షాప్ అక్కడ ఏదైతే ఉందో దానిపైన ఒకవైపు విమర్శలు వినిపిస్తుంటే మరోవైపు అసలు నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ పర్మిట్ రూమ్ ఏ విధంగా ఇచ్చారు, అసలు వైన్ షాప్ ఏ పేరుతో నడుస్తుందో కూడాను జనాలకే కాదు అక్కడ ఉన్నటువంటి షాప్ నిర్వాహకులకు కూడా క్లారిటీ లేనటువంటి పరిస్థితి.